నొప్పి మాయం సర్జరీ దూరం ఆపరేషన్ లేకుండా మోకాళ్ళ నొప్పులకు ఆధునిక చికిత్స ప్రాణ పెయిన్ క్లినిక్. మణికంఠ గురించి వీడియో చేయాలని ఎందుకు అనిపించింది నీకు? నన్ను ఒక ఛానల్ వాళ్ళు అడిగారు, బేసిక్ గా ఇంటర్వ్యూ కుదరలేదు, సో చాలా సార్లు కుదరలేదు పాపం, అందుకని ఒక 2 minutes వీడియో ఇన్స్టాగ్రామ్ లో చేసి పంపించాను. ఎందుకంటే నాకు ఒక మా అన్నయ్య ఎలాగునో అలానే ఫీల్ అవుతా మణికంఠని. మణికంఠ నేను కస్తూరి సీరియల్లో 1.5 years వర్క్ చేశాను. సో అందులో నాకు బ్రదర్ క్యారెక్టర్ గా చేశాడు, అలానే కనెక్ట్ అయిపోయాడు. బ్రో బ్రో అనే పిలుస్తాను నేను. తను కూడా తనకి యాక్చువల్లీ ఎవరు లేరు, ఏది షేర్ చేసుకున్నావు అన్నాడు. ఎవరు లేరు. మా తాతయ్య అండ్ తను కలిసి ఉండేవాళ్ళు. స్టెప్ బ్రదర్ సిస్టరు వేరే ఇంట్లో ఉండేవాళ్ళు. సో దీనికి ఒక ఇంట్లో తను సీరియల్స్ చేసుకుంటూ తన కెరియర్ చూసుకునేవాళ్ళు. సో అంత షేరింగ్ ఎక్కువ ఎవరు ఉండేవాళ్ళు కాదు. నాతో కనెక్ట్ అయ్యి నాతో పంచుకునేవాడు ప్రతిదీ. ఏం పంచుకునేవాడు? నార్మల్గా ఏం షేర్ చేసుకునేవాడు? మామూలుగా ఇంట్లో కష్టాలు ఎవరికైనా ఏముంటాయి. ఇప్పుడు తన ఇంట్లో అయితే బేసిక్ గా మదర్ చనిపోయారు. మదర్ చనిపోయిన తర్వాత నుంచి స్టెప్ ఫాదర్ తో అంత రిలేషన్ బాలేదు, సిస్టర్ తో కూడా అంత రిలేషన్ లేదు, తాతయ్యతో రిలేషన్ ఉండింది. బట్ తన టార్గెట్ ఏంటి, ఎప్పటికైనా సెటిల్ అవ్వాలి అని చెప్పి. సో అందుకని సీరియల్స్ లో ఎంటర్ అయ్యాడు. సీరియల్స్ చేసేటప్పుడు కూడా చాలా బక్కగా ఉండేవాడు. టెన్షన్స్ మరి అది చాలా పికప్ అయ్యాడు. తన పాత ఫొటోస్ చూపిస్తే మీరు చూస్తే షాక్ అయిపోతారు. నా దగ్గర లేవు, తన దగ్గర ఉన్నాయి. అప్పుడు చూపి వాళ్ళ మమ్మీ చనిపోయినప్పుడు గుండుతో లైక్ స్కెలిటన్ లాగా ఉన్నాడు. స్కెలిటన్ లా ఉన్న మనిషి జిమ్ కెళ్ళి ఒక సీరియల్ ఆర్టిస్ట్ కి ఒక క్యారెక్టర్ కి సూట్ అయ్యే విధంగా పికప్ అయ్యాడు. అంత మోటివేట్ అయిన మనిషి తను. అలా సీరియల్స్ చేస్తున్న టైంలో సెటిల్ అవ్వాలి అని చెప్పి లవ్ కమ్ మ్యారేజ్ చేసుకున్నారు. లవ్ కమ్ మ్యారేజ్ అందరు అరేంజ్ మ్యారేజ్ అనుకుంటున్నారు. లవ్ చేసి అరేంజ్ మ్యారేజ్ చేసుకున్నాడు. సో అందరిని ఒప్పించారు. ఇప్పుడు యుఎస్ లోనే వాళ్ళ వైఫ్ యుఎస్ లో ఉండే. అవును, యుఎస్ లో. యుఎస్ నుంచి ఎందుకు వచ్చాడు రీజన్ చెప్పాడా? వాళ్ళు పంపించేసారా? లేదు పంపించలేదు. అక్కడ ఏం లేదు కదా వర్క్. తనకి సమ్ వీసా ఉంటదంట కదా అక్కడ వర్క్ చేయాలంటే, ఆ వీసా ఇప్పిస్తా అని చెప్పి తను చెప్పింది వదిన. సో ఆ వీసా సమ్ ప్రాబ్లమ్స్ వల్ల అప్లై చేయడం, ఆ ప్రాసెస్ జరగడం అదంతా జరిగింది. ఈ లోపే కన్సీవ్ అవ్వడం, పాపని టేక్ కేర్ చేయడం అండ్ ఆ కన్సీవ్ ప్రెగ్నెంట్ ని ఏమంటారు, అదే ప్రెగ్నెంట్ లేడీని తనే దగ్గరుండి చూసుకోవడం అవన్నీ చేశాడు పాపం. ఎవరు ఉండరు కదా యుఎస్ లో చూసుకోవడానికి. తనే తన వైఫ్ ని దగ్గరుండి చూసుకున్నాడు. పాప పుట్టింది. ఇంకా అప్పటికి మళ్ళీ వాళ్ళ మమ్మీ చనిపోయినప్పుడు ఎలా ఉండేవాడో అలా అయిపోయాడు మళ్ళీ. అక్కడ ఉండడం వల్ల, యుఎస్ లో ఉండడం వల్ల తను అక్కడే మొత్తం చూసుకునేవాడు. వీడియో కాల్స్ చేసేవాడు నాకు, వాళ్ళ ఇల్లు చూపించేవాడు, ఆ తను చేసే పనులేంటి, మార్నింగ్ లేగంగానే కాఫీ ఇవ్వాలి, టిఫిన్ చేయాలి, లంచ్ చేయాలి, డిన్నర్ రెడీ చేయాలి, పాపకు పాలు పట్టాలి, ఇవన్నీ చెప్పేవాడు, చూపించేవాడు నాకు. అరే ఇలా అయిపోయావు బ్రో, ఏంటి బ్రో అంటే వస్తాను మళ్ళీ వస్తాను, కమ్ బ్యాక్ ఇస్తాను అనేవాడు. బిగ్ బాస్ హౌస్ లో నాకు మా ఆవిడ కావాలి, మా పిల్ల కావాలి, మా స్టెప్ ఫాదర్ కావాలి, మా స్టెప్ సిస్టర్ కావాలి, వీళ్ళందరూ కావాలి అని ఎందుకు అన్నిసార్లు అన్న నాకు రీజన్ ఏంటి అంటే, ఈ మధ్య కాలంలో కొన్ని ఇష్యూస్ జరుగుతున్నాయి తనకి, తన వైఫ్ కి. సో ఆ ఇష్యూస్ వల్ల డివోర్స్ వరకు వెళ్తుంది ఇష్యూ. డివోర్స్ వరకు వెళ్తుంది. తీసుకోలేదు డివోర్స్. డివోర్స్ వరకు వెళ్లే సిచ్యువేషన్స్ వచ్చాయి. రీజన్ ఎవరు అనేది నాకు క్లారిటీ ఇవ్వలేదు. బ్రో అయితే ఇలా గొడవలు జరుగుతున్నాయి అని చెప్పాడు. బిగ్ బాస్ ఆఫర్ వచ్చింది వెళ్తున్నా అని చెప్పాడు. యుఎస్ నుంచి రావడానికి రీజన్ అయితే తనకు అక్కడ వర్క్ లేకపోవడం వల్ల, సెల్ఫ్ రెస్పెక్ట్ దెబ్బ తినడం వల్ల, తనేంటో మళ్ళీ ప్రూవ్ చేసుకోవాలి అని చెప్పి ఒక 1 year టైం తీసుకొని ఇక్కడికి వచ్చి ట్రై చేసుకుంటా, నా వల్ల కాలేదు అంటే మళ్ళీ నేను యుఎస్ వచ్చేస్తా అనే ఇదిలో మాట్లాడుకున్నట్టుగా చెప్పాడు. నాకైతే నువ్వు బిగ్ బాస్ చూస్తున్నావు కదా, సడన్ గా బిగ్ తీసినప్పుడు నీకు ఏమనిపించింది? ఆల్రెడీ తెలుసు కదా. అయ్యో ఎందుకు ఈ పిచ్చి పని చేశాడు అనిపించింది. తెలుసు కదా నీకు ఆల్రెడీ. తెలుసు. హౌస్ లో ఈ ఏదైతే ఇది మా వైఫ్ లేకపోతే మా ఫ్యామిలీ కావాలి అనడం కానీ, లేకపోతే అందరికి దూరంగా ఉండడం కానీ, ఇదంతా ఒక సింపతి డ్రామానా లేకపోతే మనోడు అంతేనా? ఎవరితో బయట అసలు ఫ్రెండ్సే లేరు, నేను ఏ మనుషులతో ఉండను, అసలు నా మనుషులకు దూరంగా ఉంటాను అని అనడం జరిగింది. మళ్ళీ మీరందరూ ఫ్రెండ్స్ అందరూ ఉన్నారు అంటే ఏది నిజం? అందరు ఫ్రెండ్స్ ఎవరు లేరు తనకి, నేను ఒక్కదాన్ని ఉంటే ఇంకో ఇద్దరు బాయ్స్ ఉన్నారు అంతే ఫ్రెండ్స్, సమ్ పేర్లు నాకు గుర్తులేదు, వాళ్ళు ఉన్నారు. ఫ్రెండ్స్ ఏమీ లేరు తనకి. తను యుఎస్ వెళ్ళిపోయాడు కదా, ఇప్పుడు దాకా యుఎస్ ఉండి మొన్ననే వచ్చి ఏదో వెబ్ సిరీస్ చేస్తూ ఉన్నాడు, అది కూడా తన బాడీ అదంతా బక్కగా అయిపోయాడు. నేను చెప్పాను చాలా ఆఫర్లు వచ్చాయి, ఎలాంటి పర్సనో తెలుసా, ఇప్పుడు ఎవరైనా ఆఫర్ వస్తే ఆఫర్ ని పిక్ చేసుకుని తర్వాత ఆ ఆఫర్ చేసుకుంటూ ఆ క్యారెక్టర్ చేసుకుంటూ బాడీ పికప్ చేసుకుందాం అనుకునే మనుషులు. బట్ ఆడ అలా కాదు, ఫస్ట్ నేను పర్ఫెక్ట్ గా అవ్వాలి, జిమ్ చేయాలి, డాన్స్ నేర్చుకోవాలి, మంచి బైసిప్స్ పెంచాలి, అప్పుడు నేను యాక్సెప్ట్ చేస్తా ఆఫర్స్ వస్తే అని కూర్చున్నాడు ఇన్ని రోజులు. ఎంతో కొంత పికప్ అయ్యాడంటే ఇన్ని రోజులు గ్యాప్ తీసుకున్నాడు. ఇండియాకి వచ్చి అవన్నీ చేసుకుంటున్న టైంలో డైరెక్ట్ బిగ్ బాస్ వచ్చింది. వీడేమనుకున్నాడు, సీరియల్ హీరోగా ఎంట్రీ ఇద్దాం అనుకున్నాడు. హీరోగా వచ్చాయి ఆఫర్స్, బట్ ఇంకొంచెం హీరోకి తగ్గట్టుగా బాడీ ఉండాలి అని చెప్పి వెయిట్ చేశాడు అనమాట. నేను చాలా సార్లు చెప్పా, బ్రో ఇప్పుడు ఈ రోజుల్లో ఆఫర్ రావడం చాలా ఎక్కువ, నువ్వు ఫస్ట్ యాక్సెప్ట్ చేసేసే తర్వాత నీ బాడీని పికప్ చేద్దు గానీ అని చెప్పేదాన్ని. లేదు షబ్బు నాకు కాన్ఫిడెంట్ రాదు నేను చెయ్యాలంటే అని చెప్పి అలా చేశాడు. బట్ అన్ఫార్చునేట్లీ బిగ్ బాస్ పెద్ద ఆపర్చునిటీ వచ్చింది. ఆలోచన మనోడు ఎలా ఉంటే మంచి మంచిగా తెలివైనోడు, చాలా తెలివైనోడు, బాగా ఆలోచిస్తాడు. సింపతి డ్రామా అంటే నువ్వు యాక్సెప్ట్ చేస్తావా? లేదు ఆ పర్సన్ అనేది అంతే. తను మాట్లాడుతూనే కళ్ళల్లోంచి వాటర్ వచ్చేస్తాయి తనకి. చాలా సెన్సిటివ్, చాలా ఎమోషనల్. తను పెరిగిన సిచ్యువేషన్స్ అలా చేసేసాయి తనని. మమ్మీ దగ్గర పెరిగినట్టున్నాడు చిన్నప్పటి నుంచి. మమ్మీ చనిపోవడం, తర్వాత తాతయ్య, ఇంకా చెప్పేవాళ్ళు ఎవరు లేరు. డాడీ ఫస్ట్ డాడీ చనిపోయారు. సో డాడీ లేకపోవడం, మమ్మీ లేకపోవడం, తాతయ్యతోనే ఉండడం, ఒంటరితనం, ఆ బాధ, మమ్మీ చనిపోయిన సిచ్యువేషన్స్, డాడీ చనిపోయిన సిచ్యువేషన్స్, మేబీ వాళ్ళ స్టెప్ ఫాదర్ ట్రీట్ చేసిన సిచ్యువేషన్స్ కూడా అయి ఉండొచ్చు, అవి మనకు తెలీదు. ఫాదర్ టాపిక్ వచ్చింది, ఫాదర్ ఫుల్ బర్త్డేస్ కూడా చేసుకోవు, ఏవి అంత సెలబ్రేషన్స్ ఏమి ఉండవు, ఎప్పుడప్పుడు లోన్ ఫీల్ అవుతావు. ఫాదర్ అనగానే లైక్ ఏ స్టోరీ చేసినా బాగా కనెక్ట్ అయిపోతుంటావు. ఏంది కదా? నాకు చాలా ఇష్టం చిన్నప్పటి నుంచి డాడీ కూర్చి. మా డాడీ అంటే భయం ఉండేది, అండ్ ఆయన అంటే రెస్పెక్ట్, కేరింగ్ అవన్నీ చాలా ఎక్కువ చూపించిన వ్యక్తి నా లైఫ్ లో. సో నాకు చాలా ఇష్టం మా డాడీ అంటే. ఎప్పుడు జరిగింది ఇదంతా? నేను 8th క్లాస్ లో ఉన్నప్పుడు ఆయనకు హార్ట్ అటాక్ వచ్చి చనిపోయారు. సో అప్పటి నుంచి మా అన్నయ్య చూసుకున్నాడు. పెళ్లి చేసుకుని మొన్ననే, ఇప్పుడు ఈ నవంబర్ వస్తే 2 years అవుతుంది. 2 years అప్పుడు సోషల్ మీడియా ఫుల్ అల్సర్, సబీనాకి పెళ్లి, బాయ్ ఫ్రెండ్ అని. ఎలా ఉంది ఇప్పుడు? హ్యాపీయా? మొత్తం సూపర్ హ్యాపీ. ఎన్ని 7 years కదా? 7 years. పాప బాబు ప్లానింగ్స్? ఇంకా టైం ఉంది, సెటిల్ అవ్వలేదని వెయిట్ చేస్తున్నా. లోటు కనిపిస్తుందా? ఆన్లైన్ లోటు చాలా. ఎప్పుడు కూడా ఆయన లేకుండా ఇన్ని సంవత్సరాలు ఎలా గడిచిపోయాయా అనిపిస్తుంది. చాలా కష్టం డాడీ లేకపోతే, ఒక ఫ్యామిలీ రోడ్డు మీద పడిపోయినట్టే. ఇంకా మా అన్నయ్య చూసుకున్నాడు కాబట్టి మేబీ మా నాన్నగారు ఉండుంటే ఈ ఫీల్డ్ లోకి వచ్చేదాన్ని కాదేమో. మంచిగా చదువుకొని మంచిగా సెటిల్ అయిన వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేసే వాళ్ళు ఈ పాటికి నాకు 2-3 పిల్లలు ఉండేవాళ్ళు. ఇంత నీకు బిజినెస్ చేయాలని కానీ లేకపోతే వీటి మీద చాలా ఇంట్రెస్ట్ కదా, ఏదో ఒకటి చెయ్యాలి, బిజినెస్ చేయాలి, ఇది చేయాలి. ఒకసారి రంజాన్ కి నువ్వు హలీం కూడా పెట్టడం జరిగింది. ఎందుకు బిజినెస్ అంత ఇష్టం? ఎందుకు అంత ఇండస్ట్రీలో ఆ బిజినెస్ మీద ఎందుకు వెళ్తూ ఉంటాను? మా డాడీది నాకు కొంచెం మా నాన్నగారి పోలికలు, మా నాన్నగారి మ్యానరిజం అవన్నీ వచ్చేసాయి అన్నమాట. సో మా నాన్నగారు చేసింది రెస్టారెంట్ మా చిన్నప్పటి నుంచి కూడా. ఫాస్ట్ ఫుడ్ గానీ, మార్నింగ్ టిఫిన్స్, ఆఫ్టర్నూన్ లంచ్, ఈవెన్ పెద్ద రెస్టారెంట్. సో అది నేను చూసాను, దాంట్లో ప్రాఫిట్ ఎలా ఉంటది, ఇన్వెస్ట్మెంట్ ఎంత ఉంటది అవన్నీ నాకు తెలుసు. కాబట్టి నేను హలింది ట్రై చేద్దామని చెప్పి ట్రై చేశాను. సూపర్ మంచి బిజినెస్ పర్సన్ అయితే. బట్ ఏమి నాకు చేత కాలేదు చెప్పాలంటే చేయడం. లాస్ అని కాదు, ప్రాఫిట్ అని కాదు, అలా కవర్ అయిపోయింది. పెట్టినవి వచ్చేసాయి. మూవీ కమిట్మెంట్స్ గురించి మాట్లాడు, ఎక్స్పీరియన్స్ చేసినట్టున్నావు కదా, ఏం దాని గురించి చెప్పు. అంటే స్టార్టింగ్ కెరియర్ లో బేసిక్ గా ఎక్కడైనా ఆడిషన్స్ జరుగుతున్నాయి అంటే వెళ్ళేదాన్ని ఆఫీస్కి. ఆఫీస్కి వెళ్ళినప్పుడు అక్కడ ఒక డైరెక్టర్ ప్రొడ్యూసర్ ఉండేవాళ్ళు, స్టోరీ చెప్పేవాళ్ళు. చెప్పి డైరెక్ట్ కమిట్మెంట్ ఉంటుంది ప్రొడ్యూసర్కి లేదా డైరెక్టర్కి అని డైరెక్ట్ అడిగేవాళ్ళు. అప్పుడు కమిట్మెంట్ అనే వర్డ్ కూడా తెలిసేది కాదు. అంటే సినిమాకే కమిట్మెంట్ అయిపోవాలనుకుంటేదండి, తెలిసేది కాదు. అప్పుడు తీసుకెళ్లిన కాస్టింగ్ డైరెక్టర్ వాళ్ళు ఉంటారు కదా, ఏంటి అని అంటే దానికి మీనింగ్ చెప్పేటోళ్ళు. అమ్మని అమ్మ ఎక్స్ట్రా మంది వేరే లెవెల్ ఉంటుంది కదా, ఎక్స్ట్రా చేయొద్దు, ఇలాంటి ప్రాజెక్ట్స్ మన దగ్గర తీసుకురావద్దు అని చెప్పి. అప్పటి నుంచి మూవీస్ అంటే భయం ఉండేది. బట్ తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే ఏదైతే కమిట్మెంట్స్ ఇలా కాస్టింగ్ కావచ్చు ఉంటుందో వీళ్ళందరూ అడిగిన వాళ్ళు ఇలా చేసేటోళ్ళు. ఎవరి సినిమా కూడా సెట్స్ మీదకి వెళ్ళదు. వీళ్ళు ఒక కృష్ణానగర్ లో యూసఫ్ గూడలో ఒక ఆఫీస్ తీసేసుకొని ఒక టేబుల్ వేసేసుకొని కాల్ మీద కాలు వేసుకొని కూర్చొని వచ్చిన వాళ్ళని ఇంటర్వ్యూ చేసుకొని బక్రాలు ఎవరు దొరుకుతారు అని చూసుకునే రకాలు వీళ్ళు. వాళ్ళకి కొత్తగా ఇండస్ట్రీ వచ్చే వాళ్ళు ఎవరైనా దొరికారు అనుకో, అంతే ఇంకా బలైపోయినట్టే. అమ్మాయిలు తెలియని వాళ్ళు ఎవరైనా మేబీ ఛాన్స్ వచ్చేస్తుందేమో ఏదైనా చేసేద్దాం చింపేద్దాం అనుకొని ట్రిప్ అయ్యారంటే అంతే. ఇంకా నేను ఇచ్చే సజెషన్ అయితే అమ్మాయిలకి చాలా మంది అడుగుతూ ఉంటారు, చాలా మందికి ఇలాంటి వాళ్ళు దొరుకుతారు, జాగ్రత్తగా ఉండండి. మన చేతుల్లో ఉంటది మనం ఏం చేయాలి అన్న. మనం ఎలా ఉన్నా కూడా మనకు ఆఫర్స్ వస్తాయి మనలో టాలెంట్ ఉంటే.